కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాపార చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో చేసిన దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆల్ ఇండియా కిసాన్ సభ సిఐటియు ఆధ్వర్యంలో కిసాన్ జ్యోతి కార్యక్రమమును క్యాండిల్స్ వెలిగించి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యాపార చట్టాలను రద్దు చేసి రైతు సంఘాలతో చర్చలు జరపాలని సిఐటియు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతాంగం పోరాటం చేసే ప్రతి నిమిషం కేంద్ర ప్రభుత్వానికి రోజు దగ్గర పడే విధంగా ఉంటుందని హెచ్చరించారు. అంబానీ, మోడీ, అమిత్ షా, బీజేపీ ఒకవైపు, కోట్లాది మంది రైతాంగం ప్రజలు మరోవైపు నిలబడ్డారన్నారు. మోడీ ఎవరి వైపు తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చారని, ఆ రైతన్న వద్దంటే ఎందుకు రద్దు చేయరని వారు ప్రశ్నించారు. ఈ నెల చివరి వరకు వివిధ రూపాల్లో అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమంలో జరుగుతాయని, రైతాంగాన్ని ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఈ చట్టాలను అడ్డుకునే విధంగా ముందుకు వెళ్తామని తెలిపారు. గత 20 రోజుల నుంచి ఎముకలు కొరికేటటువంటి చల్లో కేంద్ర ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కొంటూ వాటర్ క్యానల్లు చల్లిన, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన, అదేవిధంగా టీయర్ గ్యాస్ ఉపయోగించినా కానీ చంద్రకుండా లక్షలాది రైతాంగం గత 20 రోజుల నుంచి ఢిల్లీని చుట్టుముట్టున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే చట్టాలని రద్దు చేయాలని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగా ఇవాళ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమానికి మద్దతుగా ఇవాళ సంఘీభావ నిధిని కూడా పెదనందిపాడు గ్రామంలో వసూలు చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బుల్ని కేంద్రంలో ఇక్కడ ఢిల్లీలో జరుగుతూ ఉన్నటువంటి తిరుగుతూ ఉంటే ఇచ్చినటువంటి అందరికీ, రైతాంగానికి, కార్మికులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు రైతు సంఘం కార్యకర్తలు ఢిల్లీ రైతుల సాంఘీభవన్ నిధులు విధులలో తిరిగి ప్రజలు వ్యాపారస్తుల వద్ద నుండి 10,831 రూపాయలు సేకరించారు. ఈ నిధిని ఢిల్లీ దీక్షలో రైతులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, సిపిఎం ప్రతిపాడు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కె ఆదినారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శివనాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు జంపాని రామారావు, చుక్క యనాదులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పెదనందిపాడులో కిసాన్ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని, వ్యవసాయ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసినటువంటి డిమాండ్తో ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. దాదాపు 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి ఎటువంటి చలనం లేని పరిస్థితి ఉంటా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగ కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణగా ఏర్పడి దేశవ్యాప్తంగా మొత్తం ప్రజానీకాన్ని రోడ్ల మీద తీసుకురావడం ద్వారా, ఈ రైతాంగ ఉద్యమానికి మద్దతు తెలియజేయడం ద్వారా వ్యవసాయ చట్టాలు రద్దు చేపించాలని చెప్పేసి అనేటువంటిది నినాదం తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పెదనందిపాడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.